హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ చాలా వరకు స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మన ఛానల్ ఒక వీడియో ఉంది, చాలా వైరల్ అయింది. సో ఎవరికి ఫ్రీ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. సో దాంట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఎన్ని మార్కులకు వస్తుందన్న ఫ్రీ సీటు ఏంటి అనేది చాలా అడుగుతున్నారు. ఆ వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అంతగానం చూస్తున్నందుకు. సో అందులో వచ్చిన కొన్ని డౌట్స్ అన్నీ తీసుకొని, సో ఎన్ని మార్కులు వస్తే ఫ్రీ సీట్ వస్తుంది, అసలు ఫ్రీ సీట్లో మీకు ఫీజు రీయంబర్స్మెంట్ ఎంత వస్తుంది, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద మీకు ఎంత వస్తుంది, దానికి మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, ఫీజు రీయంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎలా పే చేస్తుంది స్టూడెంట్స్కి, మీకు అలాట్మెంట్లో ఏ విధంగా ఉంటే మీకు ఫీజు రీయంబర్స్మెంట్ వస్తుంది, కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలనేది క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని చూడండి, ఓకేనా? వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి, సో నచ్చకపోతే లైట్ తీసుకోండి. సో మీరు అడిగిన డౌట్స్ బట్టే నేనైతే ఈ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఎంసెట్ అది ఈఏపీ సెట్లో బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఎవరికైనా కూడా మీరు 2.5 lakhs మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు ఉన్నట్లయితే మీకు ఫీజు రీయంబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఈ ఇన్కమ్ అనేది ఎవరికి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి ఉంటుందంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీలు కాకపోయినప్పుడు, లేకపోతే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు లేనప్పుడు. సో వీళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం ఉండదు. సో ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనా? మీకు 2.5 lakh అంటే 250,000 లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ అనేది పే చేస్తుంది. సో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందుకు కేవలం 10,000 లోపు ర్యాంక్ వస్తే మాత్రమే ఫీజు రీయంబర్స్మెంట్ ఉండేది. గవర్నమెంట్ కాలేజీలో అయిన వాళ్ళకి మాత్రమే ఫుల్ ఫీజు రీయంబర్స్మెంట్ ఉండేది, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండేది. కానీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ ఈడబ్ల్యూఎస్, సో క్యాస్ట్తో సంబంధం లేకుండా 2.5 lakh లోపు ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఫ్రీ అంటే ఫీజు రీయంబర్స్మెంట్ కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎన్ని మార్కులు అయి ఉండాలి అంటే ఎన్ని మార్క్స్తో సంబంధం లేదు. ఓసీ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్స్ అయితే 40+ మార్క్స్ ఉండి క్వాలిఫై అయితే మీకు ఫుల్ ఫీజు రీయంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే జస్ట్ 1 mark వచ్చినా, జస్ట్ వాళ్ళకి ర్యాంక్ వచ్చి ఉండి వాళ్ళు అటెండ్ అయితే వాళ్ళకి వస్తుంది. అయితే ఎంపీసీ వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అయినా 1 lakh rupees ఫీజు ఉన్నా, 2 lakh ఫీజు ఉన్నా, అది 3 lakh ఫీజు ఉన్నా కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీలో మనకు 15% కూడా సీట్స్ అయితే ఏపీఎంసెట్ నుంచి ఫిల్ చేయబోతున్నారు, వాటిలో ఉండే ఫీజు కూడా గవర్నమెంటే. మీకు ఒకవేళ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే గవర్నమెంటే పే చేస్తుంది, మీరు 1 rupee కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎంత ఇస్తుందంటే ఎంత కాలేజ్ ఫీ ఉంటే అంత ఇస్తుంది. దీనికి మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే జస్ట్ మీరు క్వాలిఫై అయి ఉండాలి, ఎంసెట్లో క్వాలిఫై అయి ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి ఉన్నట్లయితే మీకు రాదు. ఒక ఇంట్లోనే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నట్లయితే వస్తుందంటే, ఒక్క ఇంట్లో ఇద్దరు స్టూడెంట్స్ కాదు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఫీజు రీయంబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది, మీకు దానికి సంబంధం లేదు. సో మీకు సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్, మీకు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం వాళ్ళు మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. దీనికి మీకు ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ అయితే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి, క్యాస్ట్ అయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అన్ని అంటే మీరు లోకల్ అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లోకల్ అయి ఉండాలి, మీరు ఎంసెట్ ద్వారానే జాయిన్ అయి ఉండాలి. సో మనకు 2 రకాల సీట్స్ ఉంటాయి, కేటగిరీ ఏ కేటగిరీ బి సీట్స్ ఉంటాయి. ఈ కేటగిరీ ఏ కేటగిరీ బిలో కేటగిరీ ఏ సీట్స్ అన్నీ కూడా మనకు వచ్చేసి ఫీజు రీయంబర్స్మెంట్లో వస్తాయి, గవర్నమెంట్ కోటా సీట్స్. కేటగిరీ బిలో మీరు జాయిన్ అవుతే మీకు ఎలాంటి ఫీజు రీయంబర్స్మెంట్ ఉండదు, ఓకేనా? సో దీంతోపాటు ఫీజు రీయంబర్స్మెంట్ ఎంత ఇస్తారని కూడా చెప్పేశాను. అయితే జగనన్న వసతి దీవెన విద్యా దీవెన అంటే, సో జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రీయంబర్స్మెంట్ మీ కాలేజ్ ఫీజు. సో జగనన్న వసతి దీవెన అంటే మీ హాస్టల్ ఫీజు అనుకోండి. సో మీ హాస్టల్ ఫీజు ఎంత కడుతున్నారు అనే దాన్ని బట్టి మీకు ఒక 35,000 వరకు, అంటే మనకి దాన్ని బేస్ చేసుకొని, ఓకేనా, అంటే కోర్సుని బేస్ చేసుకొని, ఐటీఐ వాళ్ళకు ఒక రకంగా, డిప్లొమా వాళ్ళకు ఒక రకంగా, ఇంజనీరింగ్ వాళ్ళకు ఒక రకంగా, ఎంబీబీఎస్ చేసే వాళ్ళకు ఒక రకంగా, పీజీ చేసే వాళ్ళకు ఒక రకంగా. సో ఇలా వసతి దీవెన అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. దీనికి మీరు చేయాల్సింది, సో మీకు వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు, మీకు కాలేజ్ వాళ్ళు, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు అప్లికేషన్ చేస్తారు. అక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు, మీ ఆధార్ అప్డేషన్ ఉండాలి, మీ యొక్క అమ్మగారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింకప్ అయి ఉండాలి, ఓకేనా? సో ఇది ఉన్నట్లయితే మీకు ఫీజు రీయంబర్స్మెంట్ అనేది వస్తుంది, ఫ్రీ సీట్ అనేది వస్తుంది. సో ఇది ప్రాసెస్. సో మన ఛానల్లో మీకు ఎంసెట్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు ఏపీ ఎంసెట్ టు టీఎస్ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం
టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ ఉంటుంది, మీ పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కౌన్సిలింగ్ సంబంధించిన ఎలాంటి గైడెన్స్ కావాలనుకున్నా కూడా. సో టెలిగ్రామ్ గ్రూప్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని షేర్ చేయండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఏపీఎంసెట్ సంబంధించిన డౌట్స్ ఏమున్నాయనేది హ్యాష్ట్యాగ్ ఏపీఎంసెట్ అని మెన్షన్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.